వెల్కమ్ టు హెల్త్ ఫైల్. తల్లిదండ్రులకు పిల్లల హైట్ వెయిట్ గురించి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా కంటిన్యూస్గా వరీసంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళ హైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, వెయిట్ ఎక్కువ ఉంటే, అండర్ వెయిట్గా ఉంటే ఎలాగ కేర్ తీసుకోవాలి, హైట్ పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి బయటికి కనిపించే విషయాలైతే కనిపించకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటుంటాయి. వాటి లక్షణాలను ఒక్కొక్కసారి ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అని కూడా గుర్తించలేకపోవచ్చు. అసలు పిల్లల గ్రోత్ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ హైట్ వెయిట్ గురించి కాకుండా న్యూట్రిషన్ కానీ వైటమిన్ డెఫిషియన్సీస్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్, ఈ వివరాలన్నీ అందించడానికి యశోద హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. హలో, నమస్తే మేడం. పిల్లల ఆహార అలవాట్ల గురించి తల్లిదండ్రులకు చాలా వర్రీసంగా ఉంటూ ఉంటుందండి. మరి ముఖ్యంగా చాలా ఈ నవేడేస్ ఎక్కువగా చేంజెస్ గమనిస్తున్నాం పిల్లల ఆహార అలవాట్ల, వీటి గురించి అసలు మీరు చాలా క్వశ్చన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఎలాంటి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు, మీరు ఎలాంటి విషయాలు అవగాహన కల్పించాలనుకుంటూ ఉంటారు? ఖచ్చితంగా మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు కరెక్ట్ హైట్ ఉన్నారా వెయిట్ ఉన్నారా అనేది ఒకటి. రెండోది ఎటువంటి ఫుడ్స్ తినాలి, ఎటువంటివి తినకూడదు అనేది రెండోది. కామన్గా ఫేస్ చేసే క్వశ్చన్స్లో ఈ మధ్యకాలంలో ఎటువంటి హెల్త్ డ్రింక్స్ ఇవ్వాలి, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వాలా లేదా, ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మల్టీవైటమిన్స్ అందరికి ఇవ్వాలా లేదా, ఇటువంటివి కామన్గా ఫేస్ చేసే క్వశ్చన్స్ మేడం. వాటిల్లో కొన్ని నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వీ విల్ అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. లైక్ టు ఎంఫసైజ్, అంటే ఎటువంటి ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎటువంటి పౌష్టికాహారం తీసుకుంటే పిల్లల్లో ఓవరాల్ హెల్త్ బాగుంటుంది అనే దాన్ని కూడా వీ విల్ సీ మేడం. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు ఒక పాయింట్, పేరెంట్స్ చాలామంది ఆలోచిస్తారు వాళ్ళకి వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తే బెటరా, కొంతమంది అంటే అన్నీ తింటున్నా కానీ అవి సరిగ్గా వాళ్ళకి అందుతున్నాయో లేదో అని కూడా వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తుంటారు. ఈ వైటమిన్ సప్లిమెంట్ అంటారు, అంతేకాకుండా యాడాన్స్ లాగా మిల్క్కి ఇస్తుంటారు, మిల్క్కి మిల్క్లోకి సమ్ పౌడర్స్ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ, ఇవన్నీ ఎంతవరకు అవసరం అంటారు పిల్లలకి? ఫస్ట్ 6 మంత్స్లో మాత్రం ఖచ్చితంగా విటమిన్ డి అనేది ఇవ్వాలి మేడం. యాజ్ పర్ రికమెండేషన్స్ కూడా అప్ టు ఫస్ట్ బర్త్డే వరకు విటమిన్ డి సప్లిమెంట్ చేయటం బెటర్ అని చెప్పేసి చెప్తాము. ఎందుకంటే విటమిన్ డి అనేది మనము సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 90 to 120 minutes పాటు సన్లైట్లో ఉంటే మన స్కిన్ కింద సింథసైజ్, అంటే తయారవుతుంది. కానీ ఈ అంత చిన్న ఏజ్ పిల్లల్ని ఆ టైంలో మనం బయటికి తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా విటమిన్ డి అనేది మాత్రం సప్లిమెంట్ చేయాలని చెప్తాము. జనరల్గా వైటమిన్ సప్లిమెంట్స్ అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ వచ్చిన తర్వాత మన దగ్గరలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్లో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మల్టీవైటమిన్స్, కాబట్టి అందరూ వాడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మల్టీవైటమిన్స్ వాడటం మూలంగా డయారియా, అంటే లూజ్ మోషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, క్రానిక్ డయారియా ఉంటుంది. వాటిల్లో పాలియాల్స్ అనే ఒక సబ్స్టెన్స్ ఉండటం మూలంగా కొన్ని నెలల తరబడి డయారియా ఉండే అవకాశం ఉంటుంది మేడం. దెన్ హెల్త్ డ్రింక్స్, కమింగ్ టు ద క్వశ్చన్, హెల్త్ డ్రింక్స్ పిల్లల్లో పాలల్లో ఏమైనా కలపాలా అనేది చాలా కామన్గా ఫేస్ చేసేటువంటి క్వశ్చన్. యూజువలీ పాలు మనం పిల్లలకి అడ్వైజ్ చేయడానికి రీజన్ దాంట్లో ఉండేటువంటి కాల్షియం. సో మళ్ళీ దానికి అడిషనల్గా వేరే ఏ పౌడర్స్ కలపాల్సిన అవసరం లేదు. ఇఫ్ వీఆర్ మిక్సింగ్ సంథింగ్, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్లేవర్. కొంతమంది పిల్లలు డైరెక్ట్గా పాలు తాగడానికి ఇష్టపడరు, అటువంటి వాళ్ళకి ఫ్లేవర్ కోసం మాత్రం ఏదైనా పౌడర్ కలిపితే దట్ కెన్ ఓన్లీ యాడ్ ఫ్లేవర్, బట్ డెఫినెట్లీ నాట్ టూ మెనీ న్యూట్రియంట్స్ మాత్రం దాంట్లో ఉండవు. చాలామంది అంటే ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్స్కి వెళ్తున్నారండి. ఇంట్లో ఉంటే మదర్ కంటిన్యూస్గా అబ్జర్వేషన్ ఉంటూ ఉంటుంది, స్కూల్కి వెళ్తే ఏం తింటున్నారో తినట్లేదు, ఆ డబ్బాల్లో మిగిలినవి చూసి వాళ్ళకి చాలా ఫుడ్ తక్కువైందని, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయని ఎక్స్ట్రా కేర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఈ విషయాలు అంటే ఎలా ఉండాలి వాళ్ళ ఆహార అలవాట్లు? ఓకే, బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ద నార్మ్ మేడం. అంటే వాట్ వీ హ్యావ్ నోటీస్డ్ ఈజ్ లాస్ట్ 2 ఇయర్స్ చాలామంది పిల్లలు ఇంట్లో ఉండటం మూలంగా, మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా పేరెంట్స్ ఇంట్లోనే ఉండి కంటిన్యూస్ సూపర్విజన్ ఉండటం మూలంగా వీ హ్యావ్ సీన్ ఇంక్రీజ్ ఇన్ ఒబీసిటీ. అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ బరువు అవ్వటం అనేది మేము గమనించున్నాం. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ ఇండియా, ఈ కోవిడ్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. సో పేరెంట్స్ ఎక్కువ ప్యాంపర్ చేయటం మూలంగా, కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఉండటం మూలంగా, దానికి తోడు
ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ అవ్వటం మూలంగా ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉండినాయి. ఇప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు పాయింట్ చేసినట్టుగా స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఎటువంటివి ఇవ్వాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఒక ఫుడ్లో సరిపడా ప్రోటీన్స్ ఉండాలి, షుగర్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, దానికి తోడు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేటువంటి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి. ఖచ్చితంగా 1 ఫ్రూట్ పర్ డే ఎవ్రీ చైల్డ్ షుడ్ ఈట్, అట్లీస్ట్ 3 డిఫరెంట్ వెజిటేబుల్స్ పర్ డే దే షుడ్ ఈట్, అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ట్రై అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్. జంక్ అంటే JUNC అని చెప్పేసి హైలైట్ చేస్తాం మేడం. జే అంటే జంక్ ఫుడ్, అన్ అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్, అండ్ దెన్ ఎన్ అంటే కనుక న్యూట్రిషనలీ ఇన్అప్రోప్రియేట్ ఫుడ్స్, సి అంటే కెఫినేటెడ్ డ్రింక్స్ మేడం. ఇటువంటి పిల్లల్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఒక కాల్ చూద్దామండి సునీత గారు. సునీత గారు చెప్పండి. నమస్తే, చెప్పండి, మీకు వచ్చిన అడగండి. మా పిల్లలు ట్విన్స్ అండి. ఓకే, చెప్పండి మేడం. మా పిల్లలు ట్విన్స్. ఓకే. వాళ్ళు హైట్ పెరగట్లేదండి. వాళ్ళు ఎంతండి ఏజ్? హైట్ పెరగట్లేదు. ఏజ్ ఎంత మేడం? 10 ఇయర్స్. 10 ఇయర్స్ అంటే హైట్ మాత్రం యూజువలీ జెనెటికలీ ప్రీడిస్పోజ్ మేడం, అంటే తల్లిదండ్రుల హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫాదర్ హైట్ మదర్ హైట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి పిల్లల హైట్ని జెనెటిక్ పొటెన్షియల్ అంటాం. కానీ ఏదైనా కారణం వల్ల హైట్ సరిగా పెరుగుతలేరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పొటెన్షియల్ని అందుకోవట్లేరు అంటే మాత్రము దానికి కారణాలు వెతకాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 10 ఇయర్స్ అంటున్నారు, దేర్ ఇస్ స్టిల్ గ్రోత్ పొటెన్షియల్, ఇంకా 8 సంవత్సరాల వరకు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి ఫుడ్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. చిన్నపిల్లలు అంటే లెస్ దెన్ 5 ఇయర్స్లో మాత్రము మాల్ న్యూట్రిషన్, సరిగా ఫుడ్ లేకపోవడం మూలంగా హైట్ తగ్గే అవకాశం ఉంటుంది. 10 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలు ఓన్లీ ఫుడ్ తీసుకోకపోవడం మూలంగా హైట్ పెరగట్లేరని చెప్పలేము, వేరే ఎండోక్రైన్ కాజెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి పిల్లల డాక్టర్ని కలిసి ఎవాల్యుయేట్ చేయించి గ్రోత్ చార్ట్ ప్లాట్ చేపించి వాళ్ళు హైట్ నిజంగా తక్కువ ఉన్నారా లేకపోతే మనకు అలా అనిపిస్తుంది అనేది చూడాలి మేడం. ఇంకొకటి అంటే ఓవర్ ఈటింగ్, ఒబేసిటీ ఒకటైతే, ఇంకొకటి అండర్ ఈటింగ్, అంటే వాళ్ళు వెయిట్ అయితే నార్మల్గానే ఉంటారు, పేరెంట్స్ వరీగా ఉంటారు, కానీ చాలా తక్కువ తింటారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అనేది కూడా నా వెడేస్ ఎక్కువగా కామన్గా చూస్తున్నాం, వీటి గురించి ఏమంటారు? దట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ మేడం. బ్రేక్ఫాస్ట్ షుడ్ నెవర్ బీ స్కిప్డ్. బ్రేక్ఫాస్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే. అంటే ఏదైనా కారణం వల్ల పేరెంట్స్ బిజీ ఉండటం మూలంగా మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయలేకపోవచ్చు, లేదా పిల్లలు లేటుగా లేసేసి స్కూల్కి పరిగెత్తాలనే తొందరలో బ్రేక్ఫాస్ట్ చేయటం అనేది మిస్ అవ్వచ్చు. దానికి సింపుల్ టిప్స్ అండ్ సొల్యూషన్. ఒకటి, నెవర్ మిస్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ మిస్ చేయాల్సిన అవసరం వస్తే కనుక పోర్టబుల్ బ్రేక్ఫాస్ట్ కెన్ బి క్యారీడ్ ఫ్రమ్ హోమ్. అంటే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ కార్న్ఫ్లేక్స్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక చిన్న రోల్ విత్ వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేదా ఫ్రూట్స్ అవ్వచ్చు. అవి క్యారీ చేసి మనం పిల్లలు స్కూల్ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ లేదా ట్రావెల్ చేసేటప్పుడు కానీ తినాలి. కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ అవ్వకూడదు. రెండోది, పిల్లలు వెయిట్ బాగానే ఉంటున్నారు కానీ తినకపోవటం అనేది, దానికి వీ హ్యావ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ చిల్డ్రన్. అంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ గ్రోయింగ్ ట్రీస్. అంటే పిల్లల్ని ప్లాంట్స్ పెట్టడం కానించి మొదలు పెట్టాలి, లేదా వెజిటేబుల్ షాప్కి వెళ్ళేటప్పుడు, ఫ్రూట్ షాప్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకుపోవటము, వంట చేసేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయటము, పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళకు కొన్ని ఐడియాస్ అడగటము ఇవ్వటము, ఇటువంటివి చేస్తే పిల్లల్లో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అండ్ అంటే పిక్కీగా ఉంటుంటారు, కొంతమంది అసలు ఎగ్స్ తినరు, మిల్క్ తాగరు, కర్డ్ అసలు ముట్టుకోరు, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పిల్లల్లో అండ్ వెజిటేరియన్స్ కూడా ఉంటుంటారు, వీళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ వచ్చే రిస్క్ ఉంటుందా? ఖచ్చితంగా మేడం. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్స్లో విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే విటమిన్ B12 ఈజ్ ప్రజెంట్ ఓన్లీ నాన్ వెజ్ సోర్సెస్ మేడం. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల అనీమియా వచ్చి దాని యొక్క లక్షణాలు ఈజీగా అలసిపోవటము, తోటి పిల్లలతో పాటు సరిపడా ఆడుకోలేకపోవటము, స్టేర్స్ ఎక్కేటప్పుడు త్వరగా అలసిపోవటము, ఎక్కువ శాతం నిద్రపోవటం, ఇవి జరిగే అవకాశం ఉంటుంది మేడం. సో వాళ్ళకు విటమిన్ డి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు అయోడిన్ ఈజ్ యాడెడ్ టు సాల్ట్, అట్లా విటమిన్ B12 ఈజ్ యాడెడ్ టు సమ్ ఫుడ్స్, అటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇవ్వటం మూలంగా వీ కెన్ ఎంకరేజ్ దెమ్. వీళ్లకు స్పెసిఫిక్గా మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవ్వటం మూలంగా వీ కెన్ అట్లీస్ట్ కవర్ అప్ సంథింగ్. కొంతమంది అలర్జీస్ మూలంగా పాలు తాగలేకపోవటం అనేది చాలా సీరియస్ ఇష్యూ. వాళ్లకు ఓన్లీ మిల్క్ అలర్జీ ఉంటే కనుక వీ కెన్ ట్రై ఆల్టర్నేట్ మిల్క్స్ లైక్ సోయా కావచ్చు, లేదంటే కనుక కోకోనట్ మిల్క్, ఇటువంటివి ట్రై చేయాలి మేడం. బికాస్ దాంట్లో ఉండేటువంటి కాల్షియం మిగతా ఫుడ్ ఐటమ్స్ లైక్ రాగి కెన్ రీప్లేస్, బట్ కంప్లీట్లీ ఓన్లీ రాగి బేస్డ్ ఫుడ్స్ ఇవ్వడం అనేది కూడా ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. శంకర్ చటర్జీ గారు కాల్. శంకర్ చటర్జీ గారు
హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ సార్. నమస్తే సార్, బోలియే సార్. డాక్టర్ గివ్ ద లైన్ టు డాక్టర్. యా నమస్కార్ డాక్టర్ సార్, ఆ వేడీ చాలా బాగుంది ప్రోగ్రామ్. నేను ప్రొఫెసర్ శంకర్ చటర్జీ, తెలుగు తెలుగు షో వాచింగ్. జస్ట్ వన్ క్వశ్చన్, ఫీస్ ఈస్ బాగుంది డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ ఆర్ బాగాలేదా? ఫర్ చిల్డ్రన్ టు అడల్ట్ ఏజ్ సీనియర్ సిటిజన్, ఎనీ సీనియర్ సిటిజన్ ఫీస్ చెల్సింగ్ ఫ్రెష్ ఫీస్. సారీ సార్, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయగలరా? అయిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్వశ్చన్ క్లారిటీ లేదండి శంకర్ గారు, సారీ, మీరు మళ్ళీ ట్రై చేయండి. ఓకే, అంటే ప్యూర్ వెజిటేరియన్స్ అంటే ఫ్యామిలీస్లో అంటే వాళ్ళు అసలు తినరు, పిల్లలే కాదు పేరెంట్స్ కూడా కొంత ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి ఏమన్నా డెఫిషియన్సీస్ గమనిస్తుంటారా మీరు? ఖచ్చితంగా మేడం, ఇప్పుడు వెజిటేరియనిజం అండ్ వీగనిజం అనేది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ట్రెండ్. వెస్ట్లో ఆల్రెడీ చాలా వరకు వెజిటేరియనిజం వీగనిజం వరకు వైపు మూవ్ అవుతున్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు అటువంటి ట్రెండ్ ఉంది. ఆల్రెడీ స్వతహాగా మన దగ్గర వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళల్లో ముందు చెప్పినట్టుగా రక్తహీనత యొక్క లక్షణాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నవి తీసుకోవాలి. దెన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి మేడం. వీళ్ళకు మాత్రం ఇంటర్మీడియంట్గా విటమిన్ B12 యొక్క మెడికేషన్స్ అవసరం పడవచ్చు. పిల్లల్లో కూడా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఎలర్జీస్ ఉంటాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వల్ల కూడా కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి కదండి, అవి ఎలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? ఒకటి, టు బిగిన్ విత్, అన్నెసరీ మెడికేషన్స్ వాడటం మూలంగా వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మేడం. లైక్ ముందు చెప్పినట్టుగా అనవసరమైన మల్టీవైటమిన్స్ వాడితే క్రానిక్ డయారియా వస్తుంది. దానివల్ల మెడిసిన్ దానివల్ల డయారియా వల్ల న్యూట్రియంట్ లాసెస్ వచ్చేసి డెఫిషియన్సీస్ రావచ్చు. రెండోది, టూ మెనీ మెడికేషన్స్ తీసుకోవడం మూలంగా వాళ్ళ కడుపు లోపల ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అంటాము, అవి మంచి బ్యాక్టీరియా తగ్గిపోవడం మూలంగా చెడు బ్యాక్టీరియా కాన్సన్ట్రేషన్ పెరిగి అబ్జార్ప్షన్లో కానీ అసిమిలేషన్లో కానీ అంటే అరుగుదలలో ప్రాబ్లం ఉండటం మూలంగా రకరకాల డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి, శివకృష్ణ గారిది. శివకృష్ణ గారు మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాకు మా పిల్లలు మామూలు తింటున్నారు కానీ టీవీ ఉంటే కానీ తినట్లేదు మేడం. సార్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశారు సార్ మీరు. ప్రస్తుత జనరేషన్లో మోర్ దెన్ 50% పిల్లలు టీవీ కానీ ఐప్యాడ్ కానీ ఫోన్ కానీ లేకపోతే తింటలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. దానికి వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ పేరెంట్ మనము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మీల్ టైమ్ ఈజ్ ఫ్యామిలీ టైమ్, ఇది నేను యూజువలీ మా ఓపీలో చెప్పేటువంటి స్టేట్మెంట్. అందరూ కలిసి ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం అనేది ఒక అలవాటులాగా చేయాలి. ఆ టైంలో మీరు కూడా మీ మొబైల్స్ పక్కన పెట్టేసేసి ఎటువంటి ఆఫీస్ రిలేటెడ్ కాల్స్ తీసుకోకుండా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఫుడ్ గురించి మాట్లాడుతూ తినిపించడం అనేది చాలా ఈజీ అండ్ డిఫికల్ట్ రెండు సార్. ఒకటి ఇనిషియలీ డిఫికల్ట్ అనిపించవచ్చు, కానీ చేయగా చేయగా అది చాలా ఈజీ అవుతుంది సార్. లాంగ్ టర్మ్లో దట్ విల్ బి బెనిఫిషియల్. ఎందుకంటే ఒకటి టీవీ చూపిస్తూ తినటం మూలంగా మీ టైం సేవ్ అవుతుంది అనుకోవచ్చు, కానీ ఏం తింటున్నారో ఎంత తింటున్నారో అని తెలియక ఎక్కువ తినటం మూలంగా కూడా ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీల్ టైమ్ ఈజ్ ఫ్యామిలీ టైమ్, అందరూ ఒకటేసారి ఫ్యామిలీ పాట్ డైట్ అంటాము, అందరూ ఒకటేసారి టేబుల్ మీద కూర్చొని తినటం అలవాటు చేయాలి. అంటే వాట్ వీ ఈట్ అనే దాంతోపాటు హౌ వీఆర్ ఈటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. ఖచ్చితంగా మేడం. ఓకే ఓకే, పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే బాక్స్లో తీసుకెళ్లే ఫుడ్ అనేది కూడా చాలా పర్టికులర్గా కొన్ని తీసుకెళ్ళకూడదని కూడా అంటుంటారు, ఎలాంటివి తీసుకెళ్లకుండా ఉంటే బెటర్ అంటారు? సో ముందు నేను హైలైట్ చేసినట్టుగా జంక్ ఫుడ్స్ మేడం, JUNC. జే అంటే జంక్ ఫుడ్, చిరుతిండి. రెండోది యు అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్. దెన్ ఎన్ అంటే న్యూట్రిషనలీ ఇన్అప్రాప్రియేట్ ఫుడ్స్. సి అంటే కెఫినేటెడ్ ఆర్ చాక్లెట్ బేస్డ్ ఫుడ్స్ మేడం. ఎస్పెషలీ ఎక్సెసివ్ ఆయిల్ బేస్డ్ ఫుడ్స్ తీసుకెళ్ళకూడదు. దెన్ రిఫ్రిజిరేటెడ్ అండ్ స్టోర్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ కెఫీన్ ఉండేటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి మేడం. అండ్ వాళ్లకు జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ప్రజెంటబుల్, చూడటానికి మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా దాన్ని ఇష్టపడతారు. సో ఇంట్లో చేసే ఫుడ్డే కలర్ఫుల్గా లేదా షేప్డ్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి చేయటం మూలంగా కూడా వీ కెన్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ హెల్దీ ఫుడ్ మేడం. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, ధరణి గారు చెప్పండి. నేను మా పిల్లల గురించి అడుగుదామని చేశానండి. చెప్పండి మేడం.
మా పిల్లలు ఇద్దరు ట్విన్స్ అండి, ఇద్దరు పాపలు. ఓకే, కొంచెం వెయిట్ తక్కువగా ఉంటారండి, సన్నగా ఉంటారు. 8 ఇయర్స్ 9 రన్నింగ్. ఓకే, వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉండడానికి ఏదైనా చెప్తారేమో అని. మేడం, హెల్దీగా అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి మేడం. మీరు పెడుతున్న ఫుడ్లో ఖచ్చితంగా ఫ్రూట్స్, రోజుకి ఒక ఫ్రూట్ అన్నా ఉండాలి, రోజుకి కనీసం 3 వెజిటేబుల్స్ అన్నా ఉండేలాగా చూసుకోండి మేడం. ఓకే, నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళైతే కనుక ప్రతిరోజు గుడ్డు మరవకుండా పెట్టండి మేడం. వేరియస్ ఫార్మ్స్, ఆమ్లెట్ అవ్వచ్చు, బాయిల్డ్ ఎగ్ అవ్వచ్చు, ఏదైనా రూపంలో ఎగ్ పెట్టండి. వన్స్ ఎ వీక్ నాన్ వెజ్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ పెట్టడం మూలంగా వాళ్ళకి సరిపడా ప్రోటీన్ వస్తుంది మేడం. సో వీటి ద్వారానే హైట్, వెయిట్ ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి మినరల్స్ సరిపడా వచ్చే అవకాశం ఉంటుంది మేడం. అసలు ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కొన్ని సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి, ఎలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు? ఒక్కొక్కసారి నెయిల్స్ని బట్టి కూడా చెప్పగలరు అంటుంటారు కదా, ఎలాంటి మేడం? ఒకటి దాంట్లో మినరల్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ రెండు డెఫిషియన్సీస్ మేడం. కామనెస్ట్ వన్ ఇన్ ఇండియా ఈజ్ ఐరన్ డెఫిషియన్సీ. అంటే వేళ్ళు చూడటానికి ఫ్లాట్గా ఉండటము, వేళ్ళు చూడటానికి వైట్గా ఉండటము, టంగ్ అంటే నాలుక బాల్డ్ అయిపోవడం. అంటే నార్మల్గా మన నాలుక చూస్తే రఫ్ సర్ఫేస్ ఉండాలి, కానీ అది వైట్గా అయిపోయి స్మూత్గా అయిపోతుంది అంటే వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ లేదా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది మేడం. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇస్ అనదర్ కామన్ ఫీచర్. అది కళ్ళు సరిగా కనబడకపోవడం, అంటే రే చీకటి అంటారు కదా, నైట్ బ్లైండ్నెస్. ఈవినింగ్ అవ్వగానే వాళ్ళు లైట్ ఆఫ్ చేయగానే క్లియర్గా చూడలేకపోవటము, ఈజీగా స్లిప్ అయి పడిపోవటము, ఇటువంటివి ఉంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ చూడాలి. అండ్ నడిచే పిల్లలు, 6 మంత్స్ తర్వాత పిల్లలు ఎప్పుడైతే నడవటం మొదలు పెడతారో ఆ టైంలో బెండ్ అయి ఉంటాయి కాళ్ళు, కానీ ఫస్ట్ బర్త్డే అయిపోయేటప్పటికీ కాళ్ళు స్ట్రైట్ కావాలి. కాళ్ళు బెండ్ చేసి నడుస్తున్నారు అంటే కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది మేడం. విటమిన్ సి అయితే కనుక బ్రషింగ్ చేసేటప్పుడు గమ్స్లో నుంచి బ్లీడ్ అవుతున్నా లేదా దెబ్బ తగిలిన తర్వాత చాలా వరకు ఎక్కువసేపు బ్లీడ్ అవుతున్నా విటమిన్ సి అండ్ కే డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది మేడం. అమ్మాయిల్లో రక్తహీనత అనేది అబ్బాయిలతో పోలిస్తే కొంచెం ఎక్కువే కదా, అంటే ఎనీమిక్గా ఉన్నట్టు అమ్మాయిలను ఎలా గుర్తించగలరు? అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిల్లోనైనా చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ గమనిస్తున్నారు. ఓకే, అమ్మాయిల్లో రక్తహీనత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మేడం. బికాజ్ ఇఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఈజ్ అనీమిక్ వెన్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్, సో వెన్ ద బేబీ ఈజ్ బార్న్ ద బేబీ ఈజ్ ఆల్సో లైక్లీ టు బి అనీమిక్. మళ్ళీ అదే బేబీ మళ్ళీ పెరుగుతున్న కొద్దీ రక్తహీనత ఉండే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కాన్సన్ట్రేట్ ఆన్ అనీమియా. దేర్ ఆర్ 3 డిఫరెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ మేడం. వాళ్ళకు గుర్తించటం సిమిలర్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే ఈజీగా అలసిపోవటము, ఈజీ ఫెటిగబిలిటీ అంటాము, ఎక్కువసేపు పరిగెత్తలేకపోవటము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, ఇవి కామన్ సింప్టమ్స్. అమ్మాయిల్లో మెచ్యూర్ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండటం మూలంగా వాళ్ళకు ఎక్కువ అనీమియా ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానివ్వండి, క్యారెట్, బీట్రూట్ ఇటువంటివి కానివ్వండి, ఇవి తీసుకోవడం మూలంగా ఐరన్ సరిపడా బయట నుంచి అవసరం లేకుండా, అంటే టాబ్లెట్ రూపంలో అవసరం లేకుండా ఫుడ్ ద్వారానే సరిపడా ఐరన్ ఉండే అవకాశం ఉంటుంది మేడం. పిల్లలకి బాగా ఎక్కువగా జ్యూసెస్ ఇవ్వడం అనేది ఒక కల్చర్, అంటే తొందరగా తినరని, దీని గురించి మీరేమంటారు? జ్యూసెస్ బదులు ఫ్రూట్స్ ఇవ్వటం ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ మేడం. బికాస్ ఆర్గ్యుమెంట్ మాకు కూడా ఓపీడీలో లైక్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్ ఆర్ సేమ్ కదా అంటారు. యాక్చువల్లీ కాదండి, జ్యూసెస్ చేసేటప్పుడు మనము దాంట్లో ఉండేటువంటి ఫైబర్ పూర్తిగా వెళ్ళిపోతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ షుగరీ డ్రింక్. ఎక్సెసివ్గా జ్యూస్ తీసుకోవడం అనేది కొత్తగా తయారవుతున్నటువంటి కల్చర్, దీనివల్ల ఎక్కువ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ పూర్తిగా రావు, దానికి తోడు ఫైబర్ అనేది అస్సలు ఉండదు, దానివల్ల జస్ట్ వాళ్ళకు టేస్ట్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. సో దట్స్ నాట్ గుడ్ హ్యాబిట్. దాని బదులు హోల్ ఫ్రూట్ యాజ్ ఎ ఫ్రూట్ తినటం అనేది వెరీ గుడ్ హ్యాబిట్ మేడం. మిల్క్ అనేది ఒక ఏజ్ వచ్చే వరకు బాగా హోల్సమ్ ఫుడ్ అంటుంటారు, కానీ చాలామంది పిల్లలు అసలు మిల్కే ముట్టుకోరు అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి కూడా దూరంగా ఉంటారు, వాళ్ళకి ఎట్లా సప్లిమెంట్ చేయాలి? సో 6 మంత్స్ వచ్చేంత వరకు మదర్స్ మిల్క్ ఈజ్ కంప్లీట్లీ అడిక్వేట్ మేడం. అంటే మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. 6 మంత్స్ వరకు వేరే సప్లిమెంట్స్ అవసరం లేదు. కానీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఏదైనా కారణం వల్ల మిల్క్ ఆర్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్కి అయిష్టత చూపిస్తే కనుక వాళ్ళకి ఫ్లేవర్ యాడ్ చేయటం కోసం యూ కెన్ ఇన్నోవేట్ సమ్ ఐడియాస్, లైక్ షుగర్ బదులు జాగరీ యాడ్ చేయటం, లేదా హనీ యాడ్ చేయటం, లేదా సినిమం పౌడర్ లాంటివి యాడ్ చేయటము. ఓకే, యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు డివైస్ ఏ న్యూ థింగ్. సో వాళ్ళకు టేస్ట్, ఫ్లేవర్ అండ్ విజన్, చూడటానికి సైట్, ఈ 3 మార్చడం కోసం we have to use some kind of flavoring thing madam. దాని ద్వారా we will be able to encourage them. And other way of doing it is ఫుడ్ ఐటమ్స్ ఏవైతే చేస్తున్నామో వాటిల్లోనే ఇన్కార్పొరేట్ చేయటం.
అండ్ చీజ్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అది ఒక డైరీ ప్రోడక్ట్. దాన్ని వాళ్ళు తింటున్న పిల్లలు తింటున్న ఫుడ్లో దాన్ని గ్రేట్ చేసేయటం లేకపోతే దాన్ని డైరెక్ట్గా యాడ్ చేయటం ద్వారా కూడా వీల్ కెన్ ఎంకరేజ్ దెమ్. అంటే పిల్లలు ఫస్సీ ఈటర్స్ ఉంటుంటారు, అంటే మీరు వాళ్ళు తాగకపోతే ఇలాగ సమ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, అంతేకాకుండా అసలు ఎలర్జీ కూడా ఉండొచ్చు మరి వాళ్ళ సంగతి. అలర్జీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. అలర్జీస్లో కూడా మైల్డ్ నుంచి సివియర్ అలర్జీ వరకు ఉండే అవకాశం ఉంటుందండి. కొంతమందికి జస్ట్ స్కిన్ ర్యాషెస్ వస్తాయి, కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కడుపు ఉబ్బడం లాగవుతుంది, కొంతమందికి డయారియా అయిపోతుంది. వీళ్ళకు మాత్రం అవాయిడ్ చేసి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలల తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా రీఇంట్రడ్యూస్ చేయటం అనేది చేయాలి. వాళ్ళకు మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం లేదు మేడం. ఓకే, పిల్లలకి అంటే ట్రెడిషనల్ ఫుడ్ అంటే నవేడేస్ చాలా కష్టంగా గమనిస్తూ ఉంటామండి, అంటే మోడర్న్ ఫుడ్డే సూపర్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టం అవుతున్నాయి. డెఫినెట్గా మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా నోనే అవి స్ట్రిక్ట్లీ, కానీ వాటి నుంచి ఎలా దూరం చేయాలి వాళ్ళని? సో జంక్ ఫుడ్ పిల్లలు ఇష్టపడటానికి కారణం ఒకటి, అవి చూడడానికి మంచిగా ఉండటము, అంటే ద వే దే ప్రజెంట్ అది చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండటం. రెండవది దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఇమీడియట్లీ పిల్లలు టేస్టీగా ఫీల్ అవ్వటము, వాటి డిఫరెంట్ షేప్స్లో ఉండటము. సో దీస్ థింగ్స్ కెన్ బి డన్ ఎట్ హోమ్ మేడం యాక్చువల్లీ. సో ఇంట్లో చేస్తున్నటువంటి ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఇడ్లీ, వాటిలోనే క్యారెట్ యాడ్ చేసేసి కలర్ఫుల్గా చేయటం, వాటిని డిఫరెంట్ షేప్స్లో చేయటం, లేదా దోస కానివ్వండి, వీటికి బీట్రూట్ ఆర్ క్యారెట్ ఇటువంటివి న్యూట్రియంట్స్ యాడ్ చేస్తూ కలర్ఫుల్గా చేసి అవి తీసేటప్పుడు డిఫరెంట్ షేప్స్లో కట్ చేయటం మూలంగా వీ కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ చిల్డ్రన్ మేడం. నవడేస్ అంటే ఆర్గానిక్ ఇదొకటి, అండ్ పేరెంట్స్ ఏవైతే తింటున్నారో అవే పిల్లలకి పెట్టాలని చూస్తూ ఉంటారండి. అండ్ మిల్లెట్స్ కానీ ఇలాంటివన్నీ అవన్నీ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కరెక్ట్ అయినంటారా? ఆర్గానిక్ ఫుడ్స్ అంటే బేసికలీ ఫర్టిలైజర్స్ లేదా పెస్టిసైడ్స్ వాడకుండా చేసేటువంటి మేడం. థియరిటికలీ దేర్ కెన్ బి సమ్ బెనిఫిట్, కానీ వెన్ ఇట్ వెదర్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ప్రాక్టికల్ బెనిఫిట్ అనేది ఇంకా తెలియదు ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆర్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫుడ్స్, బట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేరెంట్స్ తినేటువంటివే పిల్లలకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది. పేరెంట్స్ కనుక కరెక్ట్ ఫుడ్ తింటూ ఉంటే కనుక సేమ్ థింగ్ పిల్లలకు పెట్టడం అనేది కరెక్ట్. సో బేసికలీ పేరెంట్స్ షుడ్ డెవలప్ ఏ హ్యాబిట్ ఆఫ్ గుడ్ ఫుడ్, దట్ ఈస్ వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళు తిని వాళ్ళే ఒక ఎగ్జాంపుల్ లాగా క్రియేట్ చేస్తే కనుక పిల్లలకు కరెక్ట్ ఫుడ్ దొరుకుతుంది మేడం. ఇంకోటి లిక్విడ్స్ గురించి ఏమంటారు, వాటర్ ఇంటేక్ గురించి ఏమంటారు? పిల్లలకి అంత అవగాహన ఉండదు, వాళ్ళు వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం అండ్ కాన్స్టిపేషన్ లాంటి వాటికి గురవడం కూడా ఉంటూ ఉంటుంది. వీటి గురించి ఏమంటారు? పేరెంట్స్ ఎక్కువగా వాటర్ తాగుతున్నప్పుడు వాళ్ళని కూడా పుష్ చేస్తూ ఉంటారు, వీటి గురించి ఏమంటారు? సో 6 మంత్స్ వరకు ఓన్లీ మదర్స్ మిల్క్ ఇస్ అడిక్వేట్ మేడం, దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా వాటర్ తాపించాలి. సో మీరు చెప్పినట్టుగా వాటర్ ఎక్కువ తాగకపోవడం మూలంగా కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రాబ్లం వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మేడం, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ సరిపడా నీళ్ళు తాగకపోవటము, దెన్ స్కూల్ ప్రమిసెస్లో టాయిలెట్స్ క్లీన్గా ఉండట్లేవు అని చెప్పేసి టాయిలెట్స్ యూజ్ చేయకపోవడం మూలంగా వాళ్ళు యూరిన్ని అలే రిటైన్ చేసుకొని ఉంటారు, దానివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ హెల్దీ అడలసెంట్ అంటే 10 to 20 ఇయర్స్ లోపు పిల్లలు ఖచ్చితంగా 1.5 to 2.5 లీటర్స్ పర్ డే తాగాలి. సో ఒకటేసారి తాగాలని లేదు, దాన్ని స్ప్లిట్ చేస్తూ 2 అవర్స్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినా కూడా దట్ షుడ్ బి సఫిషియంట్. ఎట్ ద సేమ్ టైమ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 5 to 10 ఇయర్స్ పిల్లలు మాత్రం అట్లీస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. గర్ల్స్ ఎనిమిక్గా ఉన్నప్పుడు వాళ్ళకి అంటే సప్లిమెంట్స్ కానీ ఐరన్ టానిక్స్ అవి వాడడం బెటరా, డైటే చాలా మార్పులు చేసుకుంటే బెటర్ అంటారు? అది డిపెండింగ్ ఆన్ ద అనీమియా లెవెల్ మేడం, అంటే సబ్ క్లినికల్ లెవెల్లో అనీమియా ఉంటే మాత్రం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వటం మూలంగా ఖచ్చితంగా పెంచవచ్చు. వెన్ వీఆర్ చూజింగ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ సోర్స్లో లివర్ కానివ్వండి, లేదా ఈ ఎల్లో ఫ్రూట్స్ లైక్ పపాయా, క్యారెట్, బీట్రూట్ వీటి ద్వారా పెంచవచ్చు మేడం. అండ్ అనీమియా లెవెల్ కనుక సిగ్నిఫికెంట్గా ఉండి సిమ్టమెటిక్గా ఉంటాయి, అంటే ఈజీగా అలసిపోవటము, గుండెదడ పెరగటము, ఆయాసపడటం ఇటువంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ సప్లిమెంట్ చేయాలి. ఓకే, ఆన్ ది హోల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు, డాక్టర్ సలహా మేరకే న్యూట్రిషనల్గా సప్లిమెంట్స్ కానీ ఏవైనా వాడితే బెటర్ అంటారు? అవును మేడం. ఓకే, ఎగ్ అంటే పిల్లలకి ఎవ్రీడే ఎగ్ ఇవ్వడం మంచిదేనంటారా? వితెల్లో
ఖచ్చితంగా మేడం. యాక్చువల్లీ చాలా అపోహలు ఉంటాయి పెద్దవాళ్ళల్లో. ఓల్డర్ జనరేషన్ వాళ్ళు జ్వరం వచ్చినప్పుడు ఎగ్గివ్వకూడదు, రోజు ఎగ్గివ్వడం వల్ల వేడి అవుతుంది, ఇటువంటి అపోహలు ఉంటాయి. దే ఆర్ జస్ట్ మిత్స్, అంటే అవి డెఫినెట్లీ అపోహలు మాత్రమే. రోజు ఎగ్గివ్వడం మూలంగా అట్లీస్ట్ 6 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తున్నాం. అది వైట్ అండ్ ఎల్లో కలిపి ఇస్తే కనుక వాళ్ళకు అది హోల్ ప్రోటీన్ అంటాం. ఎగ్ ఈజ్ ద ఓన్లీ హోల్ ప్రోటీన్ అవైలబుల్ ఇన్ ద డైట్ మేడం. అది ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకు మాత్రం హోల్ ప్రోటీన్ అనేది ఒక్క ఫుడ్ ఐటెంలో ఉండదు. కాబట్టి వాళ్ళకు రైస్ అండ్ దాల్ మిక్స్ చేయటం మూలంగా ఒక హోల్ ప్రోటీన్ అవుతుంది. సో ప్రతిరోజు ఎగ్ ఇవ్వటం అనేది డెఫినెట్లీ ఒక మంచి ఐడియా. ఓకేనండి డాక్టర్ సురేష్ కుమార్ గారు, పిల్లల్లో బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉండాలి, ఎలాంటి అలవాట్లను అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, హెల్దీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవి ఎలాంటివి గమనిస్తూ కేర్ తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.